నమస్కారం, నా పేరు సంధ్య. శివాభి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. గూడూరు పట్టణ అభివృద్ధికి కమిటీలు, పురపాలక కార్యాలయం వద్ద వీధులు చిమ్మే యంత్రం డెమోలో పాల్గొన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. మూసివేసిన వసతి గృహాలను పునరుద్ధరించాలి. గడియారం స్తంభం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలి. ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు ఆధ్వర్యంలో ధర్నా. వైభవంగా ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై ఊరేగిన శ్రీవారు. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. పట్టణ అభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద వీధులు చిమ్మే యంత్రం చే కంపెనీ ప్రతినిధులు డెమో చేసి చూపించారు. అందరి సూచనల మేరకు యంత్రం కొనుగోలు చేస్తామని వారు చెప్పారు. పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కౌన్సిలర్ల సమక్షంలో వీధులు చిమ్మే రోబోటిక్ యంత్రం ద్వారా కంపెనీ ప్రతినిధులు డెమో ఇచ్చారు. వీధులు పరిశుభ్రంగా ఉండేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, కౌన్సిలర్ల ఆమోదం పొందిన తర్వాత యంత్రం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. పట్టణ అభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ, చిన్న వీధుల్లో కూడా యంత్రంతో పనులు చేయవచ్చన్నారు. పరిశుభ్రమైన రోడ్లలో చెత్తా చెదారాలు వేయకుండా ఉండేలా ప్రజల్లో అవగాహన రావాలని ఆమె వివరించారు. ఇంకా వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్ మాట్లాడారు. రోడ్లు చిమ్మేదానికి, కాలువలు తీసేదానికి, 22 రకాలు ఉపయోగించేదానికి ఒక జేసీబీ తీసుకురావడం, రోబోట్ అనే మిషన్ తీసుకురావడం జరిగింది. ఆ రోబోట్ ద్వారా 22 రకాల పనులని చేయొచ్చని డెమోనేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా పురపాలక సంఘ ప్రాంతం నందు ఇవన్నీ చేసేదానికి ముందుకొచ్చినటువంటి గూడూరు శాసనసభ్యులు వాసిన సునీల్ కుమార్ గారికి, గూడూరు పురపాలక సంఘ ప్రథమ పౌరాలు చైర్పర్సన్ పొనక దేవసనమ్మ గారికి, తోటి కౌన్సిలర్లకు, గూడూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. అంటే గూడూరు పురపాలక సంఘాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని, మన గూడూరుకి వినూత్నమైన కార్యక్రమాలను కూడా చేపట్టాలా, పట్టణ అభివృద్ధి ధ్యేయంగా మనం ముందుకెళ్లాలనే సదుద్దేశంతోనే ఈరోజు ఈ డెమో తీసుకోవడం జరిగింది. ఈ మిషన్ ద్వారా కూడా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ పట్టణ బస్టాండ్ నుంచి మన జనార్దన్ రెడ్డి కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ గాంధీ బొమ్మ వరకు కూడా ఇది డెమో చూపించి ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా మనం ఉపయోగం ఉంటుంది, ఇది ఎంతవరకు పట్టణానికి ఉపయోగించుకోగలం అనే దానికి వారందరం కూడా కోరడం జరిగింది. వారు ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేసి మీకు చూపిస్తామని కూడా చెప్పినారు. వారికి కూడా రోబో మిషన్ తీసుకొచ్చారు. అంటే రోడ్లో అది స్వీప్ చేసేటట్టు, ఇది చాలా చిన్నదిగా ఉంది. అంటే సన్న సన్న గొంతుల్లో కూడా పోయి స్వీప్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని, అంటే అది ఎలా పనిచేస్తుంది అనేది ఆ విషయం తెలుసుకునేదానికి వాళ్ళు ఆ డెమో చూపించేదానికి తీసుకొచ్చున్నారు. ఇప్పుడు మేము నైట్ కంప్లీట్ గూడూరు మెయిన్ రోడ్డు అంతా కూడా క్లీన్ చేయమని చెప్తున్నాము. మేము కొంతమంది సిబ్బందిని ప్లస్ ఒక వెహికల్ని కూడా ఇచ్చి పక్కన ఏదైనా చెత్త ఉన్నా కూడా వాళ్ళు ఎత్తేస్తారు. అంటే ప్రజల్లో కూడా ఒక ఇది రావాలని, అవేర్నెస్ రావాలని, అంత నీట్గా చేసిన రోడ్ల మీద చెత్త పోసేదానికి కూడా వెనకాడతారు కాబట్టి ఒకసారి ఒక నైట్ వాళ్ళని చేయమని చెప్తున్నాం. చేశాక అందరికీ నచ్చితే, కౌన్సిలర్స్కి అందరికీ కన్నా ఓకే అనుకుంటే ఆ వెహికల్ని కొనేదానికి మేము ముందుకొచ్చేదానికి వాళ్ళతో చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు డెమో చూపించేదానికి వచ్చారు. చాలా చక్కగా చేస్తూ ఉంది. తర్వాత దానికి ఇంకా ఈ కాలువల్లో ఈ కూడిక తీత అది అన్నీ కూడా తీసుకోవచ్చు, ప్లస్ ఆ డంపింగ్ యార్డ్స్ అవి కూడా అన్నీ క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఒకసారి చూసి తర్వాత కౌన్సిలర్స్ అందరూ ఒక నిర్ణయానికి వచ్చాక దాని మీద మేము కొనుగోలు చేసేదానికి ఆమోదం తీసుకున్నాం. డెమో చూపించారు, తీసుకొచ్చి మందరికి కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశం అందరూ కూడా అందరి మనసులో కూడా ఉంది. ఆ జేసీబీ ఈరోజు గూడూరు టౌన్లో మెయిన్ రోడ్లు క్లీన్ చేయమని కూడా రిక్వెస్ట్ చేశాం. దానికి సంబంధించిన మెల్లెడ్ మీటింగ్ అంతా కూడా చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒకటే, గూడూరుకి ఉపయోగపడే విధంగా
ఊడూరు ప్రజలు నచ్చే విధంగా అది కానీ అందరికన్నా నచ్చితే ఖచ్చితంగా కౌన్సిల్లో పెట్టి అందరితో మాట్లాడి అంటే అందరిని ఒప్పించి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఆ యొక్క మిషన్ని కౌన్సిల్ ఆమోదంతో కొనేదానికి కూడా మేమందరం కూడా సహకరిస్తామని కోరుతున్నాం. ఇదివరంటే ఒక నూతన వరవడి అంటే చాలా బాగుంది, అది ఎక్స్పెరిమెంట్ కూడా చాలా బాగుంది. అన్ని మున్సిపాలిటీలు కూడా అది కొనుక్కోండారు, గూడూరు మున్సిపాలిటీ కాదు నెల్లూరు కార్పొరేషన్ కొనుక్కోండారు, చిత్తూరు కొనుక్కోండారు. అలాగే అక్కడ ఏ రూల్ ప్రకారం కొన్నారో అవన్నీ కూడా కమిషన్ గారికి చెప్పాం, ఆ రూల్ ప్రకారం అవన్నీ తెప్పించుకోమని చెప్పాం. దాని ప్రకారం కూడా ఇది ఖచ్చితంగా మనకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని కొనేదానికి కూడా అందరి సహకారంతో ఖచ్చితంగా కొంటామని తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు కౌన్సిల్ అని డిస్కస్ చేశాం. ఇప్పుడే ఈ వాటర్ వర్క్ సంబంధించినటువంటి ఒక కమిటీ, అలాగే శానిటేషన్ ఒక కమిటీ, లైటింగ్ ఒక కమిటీ, మూడు కమిటీలుగా అవన్నీ కూడా వేసుకొని దాంట్లో ఒక నలుగురు ముగ్గురు సభ్యులు అందరూ కూర్చొని ప్రతిరోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి దానిపైన వాటర్ వర్క్స్ ఎక్కడ లీక్ ఉన్నాయి, ఏంది, ఎట్లా చేయించాలా అన్నీ అన్నీ కూడా, అలాగే శానిటేషన్ ఎక్కడన్నా క్లీన్ చేయాలా, అలాగే ఈ యొక్క లైటింగ్ ఎక్కడన్నా పోయినాయా వేయించాలా అనేటువంటి దానిపైన అందరి పర్యవేక్షణ కాకుండా నలుగురు కౌన్సిలర్స్ ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ పర్యవేక్షణలో జరిగితే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. కాబట్టి అవన్నీ కూడా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఆ కమిటీలు కూడా త్వరలో ఆప్షన్ ఎన్నిక ఆగిపోయింది, అది కూడా చైర్మన్ గారితో మాట్లాడాము, వైస్ చైర్మన్ గారితో మాట్లాడాము, గౌరవ కౌన్సిలర్స్తో మాట్లాడాము. అవి కూడా త్వరగా నెక్స్ట్ మంత్ లోపల, నెక్స్ట్ మంత్ ఆ కోఆప్షన్ ఎన్నిక కూడా త్వరగా జరిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక ముగ్గురు కౌన్సిలర్స్ అదనంగా మున్సిపాలిటీలోకి వస్తారు కాబట్టి ఆ ఎన్నిక కూడా నెక్స్ట్ మంత్ కల్లా పూర్తి చేయాలని కూడా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేశాం. అది కూడా త్వరగా అయిపోతుంది. ఏదైనప్పటికీ నెక్స్ట్ మంత్ నుంచి కూడా చైర్మన్ గారు, మేము, అలాగే ఆ వార్డు కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు అన్ని వార్డుల్లో కూడా ఉదయం 7 నుంచి 9 గంటల దాకా అన్ని వార్డులు కూడా తిరుగుతాము, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఎక్కడ శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజలు కూడా మాకు అక్కడ అర్జీ రూపంలో ఇవ్వచ్చు. అవన్నీ కూడా అధికారులతో, విత్ అధికారులతో రోజు తిరుగుతాం. అంటే వారానికి ఖచ్చితంగా 4-5 రోజులు వార్డులో తిరుగుతాం. గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా మాతో సహకరించాలి. పార్టీకి అతిగా తిరుగుతాం, అన్ని వార్డులో తిరుగుతాం. అందరు పార్టీ కౌన్సిలర్స్ కూడా మా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, బాలిబోయిన రమేష్, వాటంబేటి శివకుమార్ తదితరులతో పాటు నాయకులు ఎన్వి రత్నం, పరమేశ్వర్, కమిషనర్ మోదకొండ మొదలగువారు పాల్గొన్నారు. మూసివేసిన వసతి గృహాలను మళ్లీ తెరవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పట్టణంలోని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియారం స్తంభం వద్దకు చేరుకొని ప్రభుత్వ దిష్టిబొమ్మను నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 360 వసతి గృహాలను మూసివేసిందన్నారు. దీంతో విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే వసతి గృహాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 310 హాస్టల్ని ఎత్తివేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. హాస్టల్ ఎత్తివేసే విధానాన్ని, స్కూళ్ళు ఎత్తివేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. విద్యా చట్టంలో ఉన్న నిబంధనలను పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, వాటి మీద వెంటనే కొరడాలు రులిపించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఎస్ఎఫ్ఐ తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 310 హాస్టల్ ఎత్తివేయడం చాలా దుర్మార్గమను, అదేవిధంగా విద్యార్థి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్న సందర్భంగా. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు బాబురావు, వినయ్ కుమార్, సురేంద్ర, కరీముల్లా, శివ, నాగరాజు, కార్తిక్ మొదలగువారు పాల్గొన్నారు. రాబోయేది వర్షాకాలం. ఈ దఫా కూడా వర్షాలు అధికంగానే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరు మండలంలోని తిప్పవరప్పాడు ప్రాంతంలో చెప్టా వద్ద వంతెన నిర్మించకపోవడంతో వర్షాకాలంలో కూడా ప్రమాదం పొంచి ఉంటుందని గుర్తించాలి.
గూడూరు మండలంలోని తిప్పవరప్పాడు సైదాపురం మార్గంలో ఏర్పాటై ఉన్న చెప్టాల వద్ద వర్షాకాలంలో వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు తిప్పవరప్పాడు సమీపంలోని చెప్ట పొంగి పొర్లుతున్న సమయంలో సైదాపురం గ్రామానికి వెళ్లేందుకు ముగ్గురు చెప్ట దాటుతూ ఉండగా గల్లంతయ్యారు. ఈ సంఘటన అందరికీ తెలిసిందే. ఇదే పరిస్థితి సైదాపురం ప్రాంతంలో కూడా ఉంది. అయితే సైదాపురం సమీపంలోని చెప్ట వద్ద వంతెన నిర్మించారు. తిప్పవరప్పాడు ప్రాంతంలోని చెప్ట వద్ద వంతెన నిర్మించకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి చెప్ట వద్ద వంతెన నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు సైదాపురంకి అరుందొట్టి వాడికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ చనిపోవడం జరిగిందండి. దానివలన మేము సైదాపురం ప్రమాణం దగ్గర కూడా చాలా వరకు ఎత్తుగా నీళ్లు పారడం, రోడ్డు అంతా ఇదైపోయింది. దానికి అధికారులు స్పందించి సైదాపురం బ్రిడ్జ్ అవతల రోడ్డు పనులు, నిర్మాణ పనులు చేపడుతున్నారు. అది సంతోషించదగ్గ విషయమే. అయితే మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ తిప్పారుపాడ దగ్గర ఉంటే ఈ సప్తా దగ్గర వల్ల ఈ సప్తా వల్ల వచ్చినటువంటి ఆ వాటర్ ఫ్లోనెస్ వలన ముగ్గురు చనిపోవడం జరిగింది. దరిదాపుగా మనిషి కంటే కూడా హైట్గా ఇక్కడ వాటర్ పారుతూ ఉంది. ఇది చాలా డౌన్లో ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా స్పందించి ముఖ్యంగా ఇక్కడ ఈ తిప్పారుపాడ దగ్గర ఉంటే ఈ సప్తా దగ్గర కూడా బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. దీని మీదన రోజుకి కొన్ని వందలాది వాహనాలు రాకపోకలు సాగించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రాపూర్కి వెళ్ళాలన్నా, రాపూర్ నుంచి గూడూరుకి వెళ్ళాలన్నా కూడా ఇదే ప్రధాన మార్గంగా ఉంది. దీని కింద ఈ తిప్పారుపాడు దాటిన తర్వాత సైదాపురం కింద ఒక 35 పంచాయతీలు దీని కింద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇది మెయిన్ ప్రధాన మార్గంగా ఉంది. కాబట్టి సైదాపురం దగ్గర ఎట్లయితే కమ్మానగర్ దగ్గర బ్రిడ్జ్ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈ తిప్పారుపాడు దగ్గర కూడా ఈ ప్రభుత్వ వారిని కోరుతూ ఉంటున్నాం. ఎందుకంటే పోయినసారి జరిగినటువంటి ఇన్సిడెంట్ దీనివల్లనే జరిగింది అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి సైదాపురం కమాన్ దగ్గర ఎలాగైతే చేశారో అదేవిధంగా ఈ తిప్పారుపాడు దగ్గర ఉన్నటువంటి సప్తా మీద కూడా బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని మేము ఖచ్చితంగా కోరుతూ ఉంటున్నాం. దయచేసి అధికారులు ఈ విషయాన్ని గమనించి త్వరితగతిన తొందరగా ఈ యొక్క బ్రిడ్జిని కూడా పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బ్రిడ్జిని ఎంత త్వరగా అయితే పూర్తి చేస్తారో, ఇంకా రాబోతున్న వర్షాకాలం ఎక్కువగా వర్షాలు వస్తాయనేటువంటి వార్తలు కూడా వింటున్నాం. దానివల్ల ఏంటంటే ఏ ఇబ్బంది జరిగినా కూడా మేము వెళ్ళాల్సినటువంటి మార్గం ఇదే. కాబట్టి పోయినసారి అయితే అక్కడ వర్షాలకు మేము కనీసం బైకులు కూడా నడిపించుకొని రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ వారు మాకెంతో మరి స్పందించి మా సైదాపురం దగ్గర ఆ యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఈ కనీసం మంచి వర్షం వచ్చినప్పుడు ఈ మొత్తం ఈ ఎంత లోతైతే ఉంది, ఇంత పైకి వాటర్ ఫ్లో అయిపోతుంది. కాబట్టి దీన్ని కూడా త్వరగా పూర్తి చేసినట్లయితే ఈ వర్షాకాలం మేము రాకపోకలు సాగించడం అనుకరంగా ఉంటుందనే విషయాన్ని మేము ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం. కాబట్టి దయచేసి త్వరితగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వ వారిని మేము. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఎన్ఎంయు రాష్ట్ర కార్యదర్శి రమణరాజు సూచించారు. గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణ సమీపంలోని ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం ఎన్ఎంయు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. యాజమాన్యానికి వ్యతిరేకంగా నాయకులు కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమణరాజు మాట్లాడుతూ యాజమాన్యం మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. కార్మికులపై కక్ష సాధింపు తగదని ఆయన వివరించారు. ఆర్టీసీలో ఇటీవల కాలంలో అద్దె బస్సులు యూనియన్గా మేము వ్యతిరేకించినప్పుడు కూడా సుమారు 800 అద్దె బస్సులు ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో తీసుకోవడం జరిగింది. అద్దె బస్సుల్లో డ్రైవరు ఆ ఓనర్ సంబంధించిన వ్యక్తే ఉంటాడు. కనీసం కండక్టర్ ఇప్పటి వరకు ఆర్టీసీ సంస్థ వ్యక్తి ఉండేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో ఆ అద్దె బస్సులో కండక్టర్ కూడా లేకుండా ఆ ప్రైవేట్ డ్రైవర్కి టిమ్మిచ్చే విధానాన్ని ఆర్టీసీలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి పూర్తిగా పరోక్షంగా ప్రైవేటీకరణ చేసే విధంగా ఆర్టీసీ వెళ్తుంది. కాబట్టి దీన్ని రాష్ట్ర కమిటీగా, నేషనల్ మజ్దూర్ యూనియన్గా మేము వ్యతిరేకిస్తూ గౌరవ ఈసీ ఎండీ గారికి చెప్పడం జరిగింది. అయ్యా ఆ ప్రైవేటు వాళ్ళకి టిమ్స్ ఇస్తే మరి మన ఆర్టీసీ డబ్బు, ప్రయాణికులు చూసలు చేసే డబ్బు మరి వాళ్ళు కొంత డబ్బులు చేసే విధానం ఉంది. అట్లా ఈ చట్ట ప్రకారం కండక్టర్ ఉంటేనే ఆ ప్రయాణికుల డబ్బు వసూలు చేయాలా. కాబట్టి ఈ అద్దె బస్సుల్లో కండక్టర్ ఉండాలని మేము డిమాండ్ చేసాం. దానికి ఎండీ గారు ఒప్పుకోవడం జరిగింది. సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి సిద్ధారాఘవరావు ఒప్పుకున్నప్పటికి కూడా మరి మేనేజ్మెంట్ ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని బస్సుల్లో ప్రైవేట్ వాళ్ళకి టిమ్స్ ఇస్తున్నారు. దాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి గత నెల ఈ నెల 2-3 తారీఖులు అన్ని డిపోలు ఉంటారు, 6 డిపోలు ధర్నాలు చేపట్టాం. మరి ఈరోజు అన్ని డిపోల దగ్గర కూడా అంగస్ట్రైకులు చేసి పెట్టాం, చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి రాష్ట్రంలో ఆస్తుల్ని దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రావాల్సి ఉంటే అవి పంపకాలు జరగకుండా మరి ఉద్యోగులందరినీ కూడా విజయవాడ రమ్మని చెప్తున్నారు.
దానివల్ల ఆ ఆస్తులన్నీ ఆర్టీసీ వాళ్ళు, తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు తీసుకుపోయే అవకాశం, ఆక్యుపై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆస్తులు సక్రమంగా పంపకం జరిగిన తర్వాతనే మేము విజయవాడ వస్తామని చెప్పి రెండో డిమాండ్ చెప్పడం జరిగింది. ఆ డిమాండ్ను ఎండీ గారు సానుకూలంగా స్పందించారు. దానికి ఎండీ గారికి అయితే మేము ధన్యవాదాలు. ఈరోజు మన డిపోలో ప్రధాన సమస్యల మీద డిఎం గారికి మెమోరాండం ఇచ్చి వాటి మీద పరిష్కారం చూపనగా అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు నేషనల్ మజ్దూరీన్ కార్మిక సమస్యల పైన పోరాడేదానికి నిరవధక ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ముందుగా 2-10 బుకింగ్ నందు కార్మికులకు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఒక ఈయు రాష్ట్ర కార్యదర్శిగా ఉండి A3గా ఆ సెక్షన్లో ఉంటూ ఏకపక్షంగా పక్షపాత వైఖరికి నిరసనగా ఈరోజు మనం అతన్ని అక్కడి నుంచి మార్చమని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గూడూరు ఆర్టీసీ డాక్టర్ గారు ఇచ్చిన సిక్కులకు జీతాలు ఇవ్వకుండా ఆబ్సెంట్ వేసి జీతంలో కోత పెట్టి మరీ మళ్ళీ చార్జ్షీట్లు ఇచ్చి పనిష్మెంట్లు ఇస్తున్నారు. ఈ విధంగా ఒక తప్పుకి 2 పనిష్మెంట్లు ఎంతవరకు సభమని మేము మేనేజ్మెంట్ అడుగుతున్నాం. అదేవిధంగా కార్మికులకు నెలకి 3 రోజులు సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలని మనకు సర్క్యులర్ ఉన్నా కూడా సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అదేవిధంగా పదలకూరు సెక్టార్ నందు ప్రతిరోజు 8 గంటలకు ఎక్కి రాత్రి 9 గంటలకు దిగే డ్యూటీని ప్రతిరోజు చేయమని కార్మికుల్ని వేధించి సింగిల్ ప్రూవ్ ఓటీ డ్యూటీగా పెట్టడం, ఆ ప్రతిపాదనను విరమించుకొని ఇప్పుడున్న మన పదలకూరు సెక్టార్ నందు ఎలాగైతే బండ్లు తిరుగుతున్నాయి అదేవిధంగా బండ్లు తిప్పుకొని అవసరమైతే ఇంకో 2 బండ్లు వేసుకొని మన క్రూని పెంచుకొని మన ఆర్టీసీ అభివృద్ధికి సహాయపడాలని నేను యాజమాన్యాన్ని కోరుకున్నాను. అదేవిధంగా రైల్వే స్టేషన్స్ మనకు ఉన్నటువంటి తిరుమల బస్సులు చాలా వరకు ఓటీపోకి ఇవ్వడం, మరలా వాటికి కూడా సింగిల్ క్రూ ఓటీ, దానికి కూడా సింగిల్ డ్రైవర్ టిమ్ము ఇచ్చి పంపిస్తాము, లేకపోతే ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి డిఎం గారు బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులను మానుకొని మన తిరుమల బస్సులు మనకు ఎంత ప్రత్యేకత ఉందో గూడూరు జంక్షన్లో మనకు తెలుసు. కాబట్టి ఇంకా కూడా బండ్లు ఎక్కువ పెంచుకొని ఇంకా ఎక్కడి నుంచో వచ్చే ప్రయాణికులు మనం తిరుమలకు చేరవేయాలని, ఈ విధంగా ఒకే డ్రైవర్తో పోవాలా, కన్నట్టు ఉండకూడదు అనేది నిరంకుశంగా ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ సమస్యలన్నింటి మీద మనం మేనేజ్మెంట్కి పోరాడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంట్ స్పందించి సానుకూలమైన మన సమస్యలను పరిష్కరించి ఆ 2-8 రాష్ట్ర కార్యదర్శి ఎంప్లాయీస్ నాయకుడిని ఆ సెక్షన్ నుంచి మార్చి ప్రతి కార్మికుడు కూడా న్యాయం జరుగు చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు వాసులు, నారాయణ, వెంకటేశ్వర్లు, శ్రావణ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని చెన్నూరులోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. 5 ఏళ్లు నిండిన పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని నినాదాలు చేశారు. చెన్నూరులోని 1వ హరిజనవాడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామసభ ఏర్పాటు చేశారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో 5 ఏళ్లు నిండిన పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీవారు శేషవాహనంపై ఊరేగారు. అంతకుముందు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతగా మేడాబద్రి వ్యవహరించారు. Oh,
తెలుసు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. పూజా కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అందరిలోనూ ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ ద్వారా అందిన క్లిప్పింగ్లో కొందరి ప్రతిభను మీరే చూడండి. మిగతా వారిని ఎలా బోల్తా కొట్టించారో వింతలు విశేషాలు వంటి వాటిని శివాభి వాట్సాప్ 888-666-8896 అనే ఫోన్ నెంబర్కి పంపితే మీ పేరును కూడా ప్రస్తావించడం జరుగుతుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణ అభివృద్ధికి కమిటీలు. పురపాలక కార్యాలయం వద్ద వీధులు చిమ్మే యంత్రం డెమోలో పాల్గొన్న ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. మూసివేసిన వసతి గృహాలను పునరుద్ధరించాలి. గడియారం స్తంభం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలి. ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు ఆధ్వర్యంలో ధర్నా. వైభవంగా ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. శేష వాహనంపై ఊరేగిన శ్రీవారు. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.